ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు రేపు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభం కానున్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా ప్రసిద్ధి చెందారు. 14వ శతాబ్దంలో కట్టెల కోసం వెళ్లిన కుమ్మరులను స్వామి కలలో కనిపించడంతో కొండపై ఉన్న ప్రతిమను కిందకు తెచ్చి మహమ్మాయి దేవాలయంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. అప్పటి నుంచి కుమ్మరి వాళ్ళు వీరభోనం చేసి గుడి చుట్టూ బండ్లు తిప్పిన తర్వాత భక్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కార్లతో ప్రదక్షిణ చేస్తూ స్వామి దీవెనలు కోరుకుంటారు. కోర మీసాలు, గుమ్మడికాయ, కోడి ముక్కులు స్వామికి ప్రీతిపాత్రమైనవని అర్చకులు తెలిపారు. ఈ యొక్క స్వామికి బ్రహ్మోత్సవాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో అనగా జనవరి 10 నాడు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6:30 గంటలకు కళ్యాణంతో ప్రారంభమై అగ్నిగుండాల కార్యక్రమం 18 నాడు ఉదయం 5 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మొత్తం ముగుస్తాయి. దీన్ని నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంటారు. దీన్ని అందులో ముఖ్య కార్యక్రమాలు 4. 1 కళ్యాణం, 10 నాడు, 14 నాడు భోగి పండుగ, 15 నాడు ఉత్తరాయణ పుణ్యకాలం బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది, 18 రోజు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఈ మిగతా రోజులలో కూడా రోజు నిత్య బలిహారణ, ఒకరోజు మహాలింగార్చన, ఒకరోజు నాగబెల్లి, ఒకరోజు పుష్పయాగం, ఒకరోజు త్రిశూల స్నానం కూడా ఉంటుంది.